నమస్తే నమస్తే సంసరావు గారు సార్ ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది మెయిన్గా సిఆర్డీఏ రైతులతో చేసుకున్న చట్ట ప్రకారం ఇచ్చారు వీళ్ళు మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కానీ సిఆర్డీఏ చట్ట ప్రకారం రైతులకు రావాల్సిన సదుపాయాలు మాస్టర్ ప్లాన్ అనుసరించాల్సింది దాని ప్రకారం పూర్తి చేయమని ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే అసలు మేము మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాం కదా అసలు జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటన్నారు కానీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ప్రజలను మోసం చేయాలని తీసుకున్నారు మళ్ళీ మూడు బిల్లులు తీసుకొస్తామని చెప్పి తీసుకున్నారు అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కూడా మీరు చూశారు ఎవరు పరిధిలోకి ఎవరు వచ్చారు సార్ ఎవరు పరిధిలోకి ఎవరు వచ్చారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు సార్ అంతా గ్రాఫిక్సే ఉందన్నారు కానీ ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిలబడి మాట్లాడింది కూడా గ్రాఫిక్స్ కాదు సార్ అది రాష్ట్ర అసెంబ్లీనే అది కట్టింది కూడా గత ప్రభుత్వమే ప్రజల సమ్మతితోనే కట్టారు ఇవాళ హైకోర్టు నడుస్తుంది కూడా గత ప్రభుత్వం కట్టిందే అలాగే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ దాకా వెళ్ళడానికి రోడ్డు కూడా గత ప్రభుత్వం వేసిందే ఒకవేళ గ్రాఫిక్స్ అయితే అలా ఉంటారా అసలు ఏం మాట్లాడుతున్నారు నిండు అసెంబ్లీలో కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు తులసి రెడ్డి గారు ఇప్పుడు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు చేసిన వ్యాఖ్యలు ఒకదానికి కూడా కాంట్రడిక్టరీగా ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమి బాధ్యతలను కట్టడి చేసే విధంగా హైకోర్టు తీర్పు ఉంది బాధ్యతలను కట్టడి చేసే విధంగా హైకోర్టు తీర్పు ఉంది మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది శాసనసభ వ్యవస్థ రాజ్యాంగమే గొప్ప అసెంబ్లీలో చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు కాబట్టి మనం చెప్పేది ఆయన చెప్పేది ఒకటే కదా ఆయన నాలుగు వాక్యాలు చెప్తే రెండు వాక్యాలు మనం చెప్పేటే ఏమన్నాడు ఆయన రాజ్యాంగమే గొప్ప మనం అనేది గొప్ప అదే కాన్స్టిట్యూషన్ సుప్రీం రాజ్యాంగ పరిధిలో పార్లమెంటు లేదా అసెంబ్లీలు చట్టాలు చేయాలి రాజ్యాంగ పరిధిలోనే పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ చట్టాలు చేయాలి రెండవది వచ్చేసి చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే కొట్టివేస్తాయి ఆయన చెప్పాడు కదా రాజ్యాంగమే గొప్ప అన్నాడు అసెంబ్లీలు చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు ప్రదేగ జరిగింది వచ్చేసి ఇక్కడ అసెంబ్లీ చేసిన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సిఆర్డీఏ రద్దు విషయంలో కానీ మూడు రాజధానుల విషయం కానీ జోక్యం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ బాధ్యతలను కట్టడి చేసే విధంగా అన్నాడు ఇక్కడ బాధ్యతలను కట్టడి చేయలే బాధ్యతలను గుర్తు చేసే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది తప్ప బాధ్యతలను కట్టడి చేసే విధంగా అయ్యలేదు మనము హైకోర్టు కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు పీపీఎల్ విషయంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ విషయంలో కోర్టు జోక్యం చేసుకున్నాయి కానీ కరెంటు ఛార్జీల పెంపు విషయంలో జోక్యం చేసుకోలేదే అదేవిధంగా తెలుగు మీడియంను రద్దు చేసుకునే విషయంలో జోక్యం చేసుకునేది కానీ పాఠశాలల నాడుగు నేడులో జోక్యం చేసుకోలేదే అమ్మఒడిని ఆపేయలేదే రైతు భరోసాను ఆపలేదే చేయూతను ఆపలేదే తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చింది అదేవిధంగా గ్యాగ్ ఆర్డర్ హైకోర్టు ఇస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ను కొట్టేసింది హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ను కొట్టేసింది కాబట్టి మీరు హైకోర్టు రాజ్యాంగ పరిధిలో ఇచ్చింది మీరు సుప్రీంకోర్టు పోండి సుప్రీంకోర్టుకు పోవద్దని మిమ్మల్ని ఎవరైనా వద్దనంటే సుప్రీంకోర్టు కూడా పోయేదానికి లేదని హైకోర్టు చెప్పింటే అర్థం ఉంది కాబట్టి ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు నాలుగు వ్యాఖ్యలు చేస్తే రెండు వ్యాఖ్యలకు రెండు వ్యాఖ్యలకు పూర్తి వైరుధ్యం ఉంది కాబట్టి ఆనే వచ్చేసి ఆడ తేలిపోవడం జరిగింది కాబట్టి ఇంకా నాకు తెలిసి కోర్టులు రాజ్యాంగంలో ఆర్టికల్ 226 ఏ స్థాయిలో ఉందంటే 226 పవర్ ఆఫ్ హైకోర్ట్ టు ఇష్యూ సర్టన్ రిట్స్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ 32 ఎవ్రీ హైకోర్ట్ షల్ హ్యావ్ పవర్ థ్రూఅవుట్ ద టెరిటోరీస్ ఇన్ రిలేషన్ టు విచ్ ఇట్ ఎక్సర్సైజెస్ జ్యూరిస్డిక్షన్ టు ఇష్యూ టు ఎనీ పర్సన్ ఆర్ అథారిటీ ఇంక్లూడింగ్ ఇన్ అప్రోప్రియేట్ కేసెస్ ఎనీ గవర్నమెంట్ within those territories directions orders or writs kabatti anta rajyangamlo anta spashtanga vachesi high court jokam cheskovachu rajyangam undi danni kavalante savarinchandi meer vachesi
మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఈ యొక్క హైకోర్టులో ఈ యొక్క రాజ్యాంగంలో ఉండేదాన్ని లోక్సభలో రాజ్యసభలో పెట్టి ఆ 2/3 మెజార్టీ రాజ్యాంగ సవరణ చేయండి. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయకుండా ఉన్నంత వరకు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారమే పరిపాలన సాగాలి. దీంట్లో సుప్రీం హైకోర్టు గొప్ప కాదు, ఎగ్జిక్యూటివ్ గొప్ప కాదు, తర్వాత వచ్చేసి శాసనసభ గొప్ప కాదు. కాబట్టి ఫైనల్ గా రాజ్యాంగం గొప్ప. రాజ్యాంగ పరిధిలో చేస్తున్నాయి లేదా, రాజ్యాంగ పరిధిలో శాసనసభలు చట్టాలు చేయాలా, చట్టాల పరిధిలో ప్రభుత్వాలు జీవోలు ఇవ్వాలా, జీవోల మేరకు అధికారులు సిబ్బంది ఎగ్జిక్యూట్ చేయాలా, ఈ మూడు చోట్ల ఎక్కడ డీవియస్ అయినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చినా జోక్యం చేసుకుంటుంది, చట్టానికి వ్యతిరేకంగా జీవోలు వచ్చినా కోర్టు జోక్యం చేసుకుంటాయి, జీవోలకు వ్యతిరేకంగా సిబ్బంది పనిచేసినా కోర్టు జోక్యం చేసుకుంటాయి. కాబట్టి ఇది కాబట్టి దీంట్లో ఎవరు గొప్ప ఎవరు తక్కువ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ రాజ్యాంగం జోక్యం చేసుకునేది. రాజ్యాంగం ఒక చిన్న బ్రేక్ తర్వాత కొనబదలు.